కాండూరి కృష్ణమాచారి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ అర్చక ఉద్యోగుల అధ్యక్షుని సురభి గారికి ఎమ్మెల్సీ ఏదైతే పట్టభద్రుల ఎలక్షన్స్లో ఈరోజు కేసీఆర్ గారు బ్రాహ్మణ కమ్యూనిటీకి మరియు వారిని ప్రాతినిధ్యానికి అయితే ఇచ్చారో దానికి అంతా కూడా ఆలయ అర్చక ఉద్యోగుల తరఫు నుంచి నేను అధ్యక్షుడిని అంత కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకనంటే కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా బ్రాహ్మలు అల్ప సంఖ్యాకులు బ్రాహ్మణులు చాలా వెనుకబడి ఉన్నారు చాలా ఆర్థికంగా వెనుక్కున్నారు అన్ని విధాలకు కూడా మేము బ్రాహ్మణ కమ్యూనిటీ అనేది ఎకనామికల్గా చాలా వెనుక్కున్నప్పటికి కూడా మరి మేము అభ్యర్థించక ముందే ఆయన గుర్తించి ఈ రకంగా బ్రాహ్మణులకి చట్ట సభలు పోయే విధంగా చేయడము చాలా గొప్ప విషయము మహానుభావుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుంటున్నాము అదే రకంగా సురభి వాణిగారు ఏదైతే వారి తండ్రి అయితే పివి నరసింహారావు గారు ఉన్నారో మరి వారు కూడా మహా అని చెప్పి మహా మేధావి అని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తిని కూడా మరి వారి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు అటువంటి వ్యక్తిని కూడా పార్టీలకు అతీతంగా మరి గుర్తించి ఈరోజు సంవత్సరాంతం కూడా వారి చెత్త జయంతి ఉత్సవాలు చేయడము వారిని గుర్తించడం లాంటి కార్యక్రమాలు చేయడము మా ముఖ్యమంత్రి గారిని ఎంతో మేము ఆయన చేసే కార్యక్రమాలకి హర్షిస్తున్నాము అదే రకంగా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి సురభి గారు కూడా మరి అదే రకంగా ఉంటారని చెప్పేసి వారికి ఏ రకమైనటువంటి స్వార్థం లేని ఫ్యామిలీ అని చెప్పేసి సమాజం గుర్తించింది కనుక తప్పకుండా పట్టభద్రులందరూ కూడా ఈ మా మహామేధావి వర్గంకి చెందినటువంటి ఫ్యామిలీ కనుక ఇలాంటి వాళ్ళు చట్ట సభల్లో ఉంటే మన భవితవ్యం తెలంగాణ రాష్ట్ర ఉజ్వల భవితవ్యం ఉంటుందని చెప్పేసి భావించి మేమందరం కూడా సురభి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి మనవి చేస్తున్నాను